హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వచ్చిన ప్రోమో అండి, రిషి వసుధర క్లోజ్గా ఉండడం చూసిన దేవి అని ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక రిషి వసుధర గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వసుధర రిషితో మాట్లాడుతూ, సార్ మిమ్మల్ని ఇలా ఇంత దగ్గరగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఎన్నోసార్లు నేను బాధపడ్డాను సార్, ఎలాగైనా సరే రిషి సార్ నా రిషి సారే అని చెప్పి మీరు రంగాని ఎన్నిసార్లు వాదించిన సరే నేను ఎప్పుడు మిమ్మల్ని అనుమానించలేదు, నాకు తెలుసు, ఎందుకంటే నా రిషి సార్ నాకు ఎలా ఉంటారో ఆయన స్పర్శ నాకు బాగా తెలుసు అని చెప్పేసి వసుధర అంటూ ఉంటుంది. ఇంకా రిషి కూడా, ఇంకా నాకు తెలుసు వసుధర, నేను ఎంత చెప్పినా నిన్ను ఎన్ని రకాలు నేను ఏమర్చినా నువ్వు నీ మాట మీద ఉంటావని, ఎందుకంటే నువ్వు మొండిదానివి కదా, పొగరు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక వసుధర, ఏంటి సార్ మీరు నన్ను పొగుడుతున్నారా లేదంటే తిడుతున్నారా అని చెప్పేసి, కానీ నా పొగరిని ఎప్పుడు నేను పొగుడుతూనే ఉంటాను, ఎందుకు తిడతాను చెప్పు అని చెప్పేసి వసుధరని వెనక నుంచి గట్టిగా కౌలించుకుంటాడు రిషి. ఇక వసుధర, ఏంటి సార్ ఇది, ఎవరైనా చూస్తే బాగోదు, మావి గారు వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధర. ఏం పర్వాలేదు వసుధర, డాడీకి తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో దేవి అని అలాగే ఫణీంద్ర ఇద్దరు ఇంటికైతే వస్తారు. ఇక కారు ఆగగానే వసుధర రిషిని దూరం నుంచి చూస్తుంది దేవి అని. ఇదేంటి రిషి, ఈ రంగా రిషియా లేదంటే రంగానా ఇంత క్లోజ్గా ఉన్నాడేంటి వసుధరతో అని చెప్పేసి డౌట్గా చూస్తూ ఉంటుంది రిషిని. ఇంకా రిషి మాత్రం అదేది చూడకుండా వసుధరిని కౌలించుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్క వసుధర కూడా రిషితో మాట్లాడుతూ, ఇక వెంటనే హలో రిషి అని చెప్పేసి ఫణీంద్ర అనేసరికి, పెద్దన మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి ఒక్కసారిగా ఉలికి పడతాడు రిషి. ఇంకా దేవి అని మాత్రం అలా చూస్తూ అక్కడే ఉండిపోతుంది దేవి అని. ఏంటి అలా అక్కడ ఉండిపోయావు రా లోపలికి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఫణీంద్ర. ఆహా అని చెప్పేసి దేవి అని కూడా లోపలికి వెళ్తుంది. ఇంకా అసలు వీడు రిషినా లేదంటే రంగానా, నిజంగా శైలేంద్ర మోసపోయాడా ఏంటి అని చెప్పేసి డౌట్గా చూస్తూ ఉంటుంది దేవి అని. ఇక రిషి వస్తారు మాత్రం, ఏంటి ఆవిడ చూసేసిందా ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు రిషి వస్తారు. ఇక మహేంద్ర మాట్లాడుతూ, భోంచేసి వెళ్ళండి అన్నయ్య అని చెప్పేసి అనగానే, లేదు మహేంద్ర నిన్ను చూసి వెళ్దామని వచ్చాము, తర్వాత వస్తాంలే అని చెప్పేసి బయలుదేరిపోతారు దేవి అని అలాగే ఫణీంద్ర. ఇంకా దేవి అని జరిగినంతా చెప్తుంది శైలేంద్రకి. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలేంద్ర. అవునానా, నిన్న కళ్ళారా చూశాను, వాడు రిషి వస్తాని వెనక నుంచి కౌలించుకొని మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం లేకపోతే అవన్నీ చేస్తాడా, నాకెందుకో వాడు రంగ కాదు రిషి అనిపిస్తుందానా అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవి అని. నాకు కూడా కొంచెం వాడి మీద డౌట్గానే ఉంది మమ్మీ, మొన్న వస్త్ర మీద సీరియస్ అవుతుంటే నా మీద వచ్చి సీరియస్ అయ్యాడు, తర్వాత ఏంటంటే డౌట్ వస్తుందని అలా చేశాను అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నాకెందుకో డౌట్ వస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగా. ఇక దేవి అని అయితే ఒక కన్ను వేసి పెట్టాలి నాన్న వాడి మీద అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.